దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. గురవే సర్వలోకానాం విసదే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సద్గురుకులదేవదాభ్యో నమః. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను, మీకు విద్య నేర్పిన గురు, మీ యొక్క ఉద్యోగంలో గురు, మీకు వ్యాపారంలో గురు, మీ ఇంటి గురువులు, జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి. ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం, దాన్ని గురు పెయర్చి అంటారు. రానున్న May 1, 2024 నాడు స్థానం మారుతున్నారు. బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు. May 1 క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి. దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసురగురు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో. ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో 2వ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు. గురు భగవానుడు గోచార ప్రకారం 2, 5, 7, 9, 11లో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు. గురు చూసిన కోటి లాభం అంటారు. గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు. అది యోగమే కదా అది వచ్చిందంటే. నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి. ఐశ్వర్యం, పదవి, విద్య, వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే, గురు భగవానుడు. ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో నివసించే వృశ్చిక రాశి మిత్రులారా, మీకు ఈ గురు పేర్చి గురు స్థానం మారడం May 1 జరిగే ఈ యొక్క గురు పేర్చి ఒక సంవత్సర కాలం మీకు ఎలా ఉండబోతుంది. వృశ్చిక రాశి వారికి అందరికీ శుభవార్త ఎదురు చూస్తుంది. గెట్ రెడీ, జాక్పాట్ ఇయర్. మీ ఎదుగుదలను చూసి అసూయ పడేవారు కూడా మీకు సహాయం చేసే కాలం వచ్చేసింది. మీరు కొత్త ఉత్సాహంతో వ్యవహరిస్తారు. గత చేదు అనుభవాల నుండి బయటపడతారు. వృషభ రాశిలో ఈ గురు సంచారం భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. కుజుడు రాశినాథుడిగా ఉన్నారా, వృశ్చిక రాశి మిత్రులారా, మీ వాక్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు కొత్త ఆలోచనలు మరియు ఆర్థిక వృద్ధి కోసం కెరియర్ విజయాన్ని అవకాశాలుగా పొందుకొని ఎగురుతారు. మీ సహచరులు మరియు సీనియర్ల నుండి గుర్తింపు పొంది ప్రశంసలు పొందుతారు ఉద్యోగం చేసే చోట. మీ నిర్ణయాలు మీ జీవిత భాగస్వామి మీకు మద్దతిస్తారు. గురు మార్పు వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇల్లు, వాహనం కొనుగోలు చేస్తారు. పనిలో సొంత బృందాన్ని సృష్టించుకుంటారు. ఉద్యోగం కోసం వెళ్తున్న వారికి మంచి జీతం వస్తుంది. సొంత వ్యాపారం కలిగి ఉంటే అది విజయాన్ని సాధించి మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచించినట్లయితే ఇదే మంచి సమయం. గెట్ రెడీ. మార్గంలో కొన్ని అడ్డంకాలు వచ్చినా అవి లాభాలుగానే కలిసి వస్తుంది. బృహస్పతి మీ 7వ ఇంట సంచరిస్తున్నందున మీ తోబుట్టువులతో మీ బంధం బలపడుతుంది. పనిలో మీ సహోద్యాయుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త వెంచర్లు, కొత్త పెట్టుబడులు ఏదైతే పెడతారో, భూమి మీద పెట్టుబడి పెడతారో అది మల్టిపుల్గా పెరుగుతుంది. మొత్తం మీద ఇది ఆర్థిక వృద్ధి కోసమే, ఆర్థిక లాభాలు విజయానికి దారితీసే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. వ్యాపారం చేయడానికి మరియు డబ్బులు సంపాదించడానికి ఇదొక గొప్ప సమయం. డోంట్ వేస్ట్ యువర్ టైం. సింగిల్ డేని వేస్ట్ చేయకండి, ప్రయత్నం చేయండి. విద్యార్థులు చదువులో రాణిస్తారు, వ్యక్తిగత వృత్తి సాధిస్తారు, పోటీ పరీక్షల్లో రాణిస్తారు, మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తారు. విద్యార్థులుగా చదువుకున్న వారికి కొత్త ఉద్యోగాలు కూడా రెడీగా ఉన్నాయి. ఆధునిక గృహోపీకరణాలతో మీ ఇంటిని అందం చేసుకుంటారు. పాత ఇల్లు అయితే దాన్ని వాస్తు సవరించుకొని మోడలింగ్ చేసుకుంటారు, లేదా కొత్త ఇల్లు కట్టుకుంటారు, గృహప్రవేశం చేస్తారు, వాహనాలు కొంటారు. గృహంలో ఉన్నటువంటి అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. శుభకార్యాలు జరుగుతాయి. దేవతా పూజల్లో పాల్గొంటారు. అన్నదమ్ముల మధ్య కొంత టెన్షన్ ఏర్పడవచ్చు. అది ఎలాగూ ఉండేది ఎప్పటికీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అవసరమైనటువంటి మీకు ఏది అనవసరమో ఆ చోట ఎంట్రీ అవ్వకండి.
వాగ్వాదాలకు వెళ్ళకండి, మీ ప్రతిష్టను దిగజార్చుకోకండి. ఆరోగ్యపరంగా ఆశాజనకంగా ఉంటుంది. స్త్రీ పురుషుల ఇరువురికి కూడా ఇది సంతోషకరమైనటువంటి సమయం. కుటుంబ సహకారం లభిస్తుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, ధన ప్రవాహం సాఫీగా ఉంటుంది. వస్త్ర లాభం, ఆభరణ లాభం, ఇవన్నీ కూడా లాభమే. ప్రతిరోజు మీ నుదుటిపై కుంకుమ తిలకం పెట్టండి, లేదా గంధం పోయండి, లేదా విభూది పెట్టుకోండి. సానుకూలమైనటువంటి శక్తి పెరుగుతుంది. ఒక స్వచ్ఛంద సంస్థకు ఆర్థికంగా సహాయం చేయండి. పేదవాళ్ళకి భోజనం పెట్టండి. ఇవన్నీ పరిహారం చెప్తున్నాను. May 1 మీకు వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ దేవాలయంలో వెలిగించండి. శనగల మాల వేయండి బృహస్పతికి. ఎంత అద్భుతం జరుగుతుందో చూడండి. ప్రతి నెల ఒక గురువారం దేవాలయానికి వెళ్ళండి, దక్షిణామూర్తిని ప్రార్థన చేసుకోండి. ఆ దేవాలయానికి కావాల్సిన నెయ్యో బెల్లమో అవసరం ఉన్నంతా ఆ దేవాలయానికి సమర్పించండి, పుణ్యం వస్తుంది. 2024 గురు ప్రభావంతో ఈ 3 రాశుల వారికి కొత్త ఏడాది అంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. గురువు వృషభ రాశిలో కూర్చుని తన 5వ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు, 7వ చూపుతో వృశ్చిక రాశిని చూస్తున్నారు, 9వ చూపుతో మకర రాశిని చూస్తున్నారు. సో ఈ 3 రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు, ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు. మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న 8వ ఇంటిన అర్ధాష్టమ శనిగా వెళ్తున్నారు, ధనుసు రాశికి 6వ ఇంట్లో వెళ్తున్నారు, షష్టాస్తమంగా వెళ్తున్నారు. ఈ గురు పేర్చి ద్వారా మేష, కర్కాటక, వృశ్చిక, మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం. బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను. 1 నుంచి 1 కాలం మేషరాశి మిత్రులారా, కర్కాటక రాశి మిత్రులారా, వృశ్చిక రాశి మిత్రులారా, మకర రాశి మిత్రులారా, మీరు పట్టిందల్లా బంగారమే, కానీ మీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే బంగారం వచ్చినప్పుడు ఉపయోగం లేదు. అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు. వృషభ, మిథున, సింహ, తుల, ధనుసు రాశి వారు, మీనరాశి వారంతా కూడాను సుమారైనటువంటి ఫలితాలని పొందుతున్నారు. గురు పేర్చి అనేది గురుస్థానం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. కొన్ని మాసాల్లో అధిక సారంగానూ, కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు. గురు పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని, వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి. బాగా గుర్తుపెట్టుకోండి, గురువు మారగానే మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను. మీ యొక్క పుట్టిన జన్మ రాశి, జన్మ లగ్నం, మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలు అనేది మారుతుంది. వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ గురు భగవానుడు అంటే ఎవరు? అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా, నేను సోన్సో, నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా ఇల్లు ఇది, నేను ఇంత చదువుకున్నానని. ఈ గురు ఎవరు? ఆయనకి సొంత ఇల్లు ఏది? ధనుస్సు, మీనరాశి ఆయనకి సొంత ఇల్లు. ఉచ్చరాశి ఎవరు? కర్కాటక రాశి. నీచరాశి ఎవరు? మకర రాశి. ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది? ఉత్తర దిశ. అతిదేవత ఎవరు? బ్రహ్మ. ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది? పసుపు. ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది? ఏనుగు. ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి? శనగలు. ఆయనకి ఇచ్చే పుష్పాలేంటి? రోజ్ బెర్రీ అంటారు. వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం. వారు ధరించే రత్నం ఏంటి? పుష్యరాగం, కనక పుష్యరాగం. వారికి ఇచ్చే నివేదన ఏంటి? శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి. వారికి ఇచ్చే లోహం ఏంటి? బంగారం. ఆయన యొక్క జాతి ఏంటి? మగజాతి. ఆయన యొక్క అవయవం ఏంటి? కండరం ఆయన యొక్క అవయవం. స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు? సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు. శత్రుగ్రహాలు ఎవరు? బుధుడు, శుక్రుడు. ఆయన యొక్క భార్య ఎవరు? తారాదేవి. మరి ఆయన పిల్లలు ఎవరు? భారద్వాజుడు, కుజుడు. ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి? దక్షిణామూర్తి స్థలాలు, గురుస్థానాలు, గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే. ఆయనకి అర్హత ఏంటి? ఈయనకున్న అర్హత, ఈయనకు ఒక పొజిషన్ ఏంటి అంటే దేవగురుగా ఆయన ఉన్నారు. ఎంత అద్భుతం చూస్తారా ఈ బృహస్పతి. మళ్ళీ చెప్తాను, గురు చూసిన కోటి లాభం. ఇవన్నీ గోచార గ్రహస్థితి ప్రకారం చెప్పాను. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుల దగ్గర సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోవాలి. లేదండి, గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకూడదు. ఏమండి ఈ యొక్క గురుబలం మీరు చెప్పినంత మాత్రం మాకు బాగా జరిగిపోతుందా? బాగా జరుగుతుంది, జరగదు అనేది కాదు. గురు ఎక్కడ ఉన్నాడో ఆ యొక్క వాస్తవాన్ని చెప్పాను. గోచార గ్రహస్థితి ప్రకారం మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే, సంపూర్ణ జాతకం ద్వారానే ఇవన్నీ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి
సద్గురవే నమః అని ప్రార్థన చేయండి. విజయోస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.